వరల్డ్ కప్ లో ఇండియా తుది జట్టు ఎలా ఉండబోతుంది సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కుతుందా మిడిల్ ఆర్డర్ లో పోటీ ఎక్కువైన నేపథ్యంలో ఫైనల్ ఎలవెన్ ఎంపిక టీమ్ మేనేజ్మెంట్ సవాల్ గా మారనుంది అయితే దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని చెప్పేశాడు సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కదని తేల్చేశాడు వరల్డ్ కప్ లో తుది జట్టులో శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ అలాగే హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో ఆడతారని సెహ్వాగ్ అన్నాడు వన్డే క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ పెద్దగా చేసిందేమీ లేదని ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ అనడం గమనార్హం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే లో ముప్పై ఏడు బంతుల్లో రన్ చేసి ఒకప్పుడు సూర్యను తలపించిన అతడు మూడో వన్డే లో విఫలమయ్యాడు ఈ సందర్భంగా క్రిక్ బాజీ తో మాట్లాడుతూ సెహవాగ్ వరల్డ్ కప్ లో తుది జట్టు ఎలా ఉంటుందన్న దానిపై మాట్లాడాడు ఆరు ఏడు స్థానాల్లో రాహుల్ హార్దిక్ పాండ్యాలు ఉంటారని అంటే ఆ రెండు స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ ఉండబోడు ఐదో స్థానం కూడా ఉంది కానీ హార్దిక్ పాండ్య ఆరో బౌలర్ అయితే రాహుల్ ఐదు హార్దిక్ పాండ్య ఆరో స్థానంలో ఆడతారు ఆ తర్వాత బౌలర్లు ఉంటారు ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో ఉంటాడని అనుకున్నా అయితే శ్రేయస్ అయ్యర్ సెంచరీ తర్వాత ఆశలు పోయాయి శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానం రాహుల్ ఐదో స్థానం హార్దిక్ పాండ్యారా ఆరో స్థానాల్లో వస్తారు అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు వన్డే క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ పెద్దగా చేసిందేమీ లేదు అతడు చివరి పదిహేను నుంచి ఇరవై ఓవర్లు మాత్రమే ఆడతాడు ఆ సమయంలో అతడు తన టీ సామర్థ్యాలను ఉపయోగిస్తాడు కానీ అదే పని హార్దిక్ పాండే ఇషాన్ కిషాన్ రాహుల్ కూడా చేయగలరు అందువల్ల వన్డే వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయింగ్ ఎలెవెన్ లో కష్టమే అని సెహవాగ్ పేర్కొన్నాడు